नमस्ते वेलकम टू एबीएन स्टैंडअप न्यूज़ नेनु मी हेमा राष्ट्र संपदनु जगन सरकार अदानीकी दोचिपेड़ुतोंदी इप्पटिके कृष्णपट्नम पोर्ट गंगवरम पोर्ट नु कट्टबेट्टिन प्रभुत्वं ताजागा विशाखलोनी 130 एकराल भूमिनि दारदत्तं चेयडं दुमारं रेपुतोंदी ప్రభుత్వ నిబంధనలు ఎవరికైనా ఒకటే కానీ అదానీకి మాత్రం వేరు. ఆంధ్రప్రదేశ్లో అదానీ సంస్థ ఏది కోరినా సరే జగన్ సర్కార్ జీ హుజూర్ అని చేసేస్తోంది. అడగడమే ఆలస్యం అన్నట్లుగా అడిగినవన్నీ ఇచ్చేస్తోంది. కృష్ణపట్నం గంగవరం పోర్టులను అదానీ సంస్థ ఇప్పటికే సొంతం చేసేసుకుంది. ఇప్పుడు విశాఖలోని మధురవాడలో 130 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా అదానీకి పూర్తిగా సేల్ డీడ్తో కట్టబెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. మధురవాడ సర్వే నెంబర్ 409లో అదానీ సంస్థకు 130 ఎకరాలు కేటాయించారు. ఇందులో డేటా సెంటర్, ఐటీ పార్క్, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో పాటు రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సదరు సంస్థ తెలిపింది. 14634 కోట్లు పెట్టుబడి పెడతామని, సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. భారీ పెట్టుబడి, అంతే భారీగా ఉపాధి కల్పనకు ముందుకు రావడంతో జగన్ ప్రభుత్వం ఎకరా కోటి రూపాయలకే ఇచ్చింది. వాస్తవానికి అక్కడ ఇప్పుడు ఎకరా ధర 20 కోట్ల రూపాయల పైనే ఉంది. అంటే దాదాపు 2600 కోట్ల విలువైన భూమిని 130 కోట్ల రూపాయలకే కట్టబెట్టారు. పరిశ్రమలకు ఏపీఐఐసీ ద్వారానే భూములు కేటాయిస్తారు. అయితే దుర్వినియోగం కేసులు ఎక్కువ కావడంతో ఏపీఐఐసి నిబంధనలను మార్చింది. నిర్దేశిత ధర చెల్లించినా సరే భూములకు సేల్ డీడ్ కాకుండా లీజ్ డీడ్ మాత్రమే ఇస్తోంది. అయితే ఒప్పందం ప్రకారం పరిశ్రమను పూర్తి స్థాయిలో స్థాపించి ఉద్యోగాలు ఇచ్చిన అతి కొద్ది సంస్థలకు మాత్రం దీని నుంచి మినహాయింపిచ్చారు. అది కూడా పరిశ్రమ ఏర్పాటు చేసిన 10 ఏళ్ల తర్వాతే యాజమాన్య హక్కులు దఖలుపరుస్తారు. ఇవే నిబంధనలు అదానీకి కూడా వర్తించాలి. తొలుత ఈ నిబంధనల ప్రకారమే అదానీకి భూమి కేటాయించింది. ఆ తర్వాతే కొత్త మలుపు తిరిగింది. సొంతంగా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టలేమని, లీజ్ డీడ్ పైన బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని చెప్పింది. అందుకే మొత్తం భూమిని సేల్ డీడ్ రాయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తోంది. బ్యాంకు రుణం కోసం లీజ్ డీడ్ సరిపోతుందని, అన్ని కంపెనీలకు అలాగే ఇస్తున్నామని ఏపీఐఐసి చెప్పినా అదానీ వినిపించుకోలేదు. లీజ్ డీడ్ పేరుతో తక్కువ రుణం ఇచ్చి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. అదే సేల్ డీడ్ అయితే తక్కువ వడ్డీతో ఎక్కువ రుణం వస్తుంది. మాకు సేల్ డీడ్ కావాల్సిందేనని అదానీ సంస్థ ఒత్తిడి చేస్తోంది. దీంతో జగన్ సర్కార్ తలొగ్గింది. నిబంధనలు ఒప్పుకోవని తెలిసి 130 ఎకరాలను అదానీ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేసిచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. దీనిపై కొద్ది రోజుల క్రితం జీవో కూడా విడుదలైనట్లు విశ్వసనీయ సమాచారం. ఐపాక్ బంధం తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ పై మమతా బెనర్జీ కోపంగా ఉన్నట్లు సమాచారం. పీకే కూడా దూరం జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. 3 రాష్ట్రాల్లో తృణమూల్ కోసం పనిచేయబోవడం లేదని ప్రకటించేశారు. తాజా పరిణామాలు, మమతా ప్రత్యర్థులకు మోదమా ఖేదమా తెలియాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వ తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. విజయాన్ని కాంక్షించి బీజేపీ చతికిల పడింది. ఇటీవల కాలంలో ప్రతి విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లే మమతా విజయం వెనుక కూడా ఆయన నిర్వహణలోని ఐపాక్ ఉందనే చెప్పాలి. పీకే టీం రచించిన ఎన్నికల వ్యూహాలను అమలు జరిపి తృణమూల్ గెలిచింది. బెంగాల్ గెలుపు తర్వాత తృణమూల్ కాంగ్రెస్ను ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని మమత నిర్ణయించుకున్నారు.
ఈశాన్యం గోవా ఒడిశా రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయాలని మమత తీర్మానించుకున్నారు. ఐపాక్ సేవలను అందిస్తుందని ఎదురు చూశారు. తొలుత పీకే కూడా సముఖత వ్యక్తం చేశారు. ఇంతలో కొన్ని అనూహ్య పరిణామాల మధ్య ఇరు వర్గాలకు దూరం పెరిగింది. ఖటీఫ్ చెప్పుకునే అవకాశాలు పెరిగాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. తృణమూల్లో ఒక వర్గం కూడా పీకే టీముపై గుర్రుగా ఉందట. అందుకే ఐపాక్ సేవలను వినియోగించుకునే అంశంపై మమత పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇక ఇటీవల తృణమూల్ నేత చంద్రిమా భట్టాచార్య ఐపాక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన సోషల్ మీడియా అకౌంటును ఐపాక్ దుర్వినియోగపరిచిందని చంద్రిమ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఐపాక్ వల్లే తనకు సోషల్ మీడియా అకౌంటు తెరిచారని, ఇప్పుడు దాన్ని దుర్వినియోగపరిచారని చంద్రిమ ప్రధాన ఆరోపణ. ఒక వ్యక్తి ఒక పదవి నినాదంపై తనకు తెలియకుండానే ఐపాక్ కొన్ని వ్యాఖ్యలను పోస్టు చేసిందన్నది అది సహేతుకం కాదని చంద్రిమ ప్రధాన ఆరోపణ. ఐపాక్ దీనికి గట్టిగా సమాధానమిచ్చింది. ఎవరి సోషల్ మీడియా వివరాలు తమ వద్ద లేవని, అలాంటి మేనేజ్మెంటు తాము ఎన్నడూ చేయలేదని వివరించింది. అలాంటి ఆరోపణలు చేసేవారంతా అసత్య ప్రచారాలు చేసేవారి జాబితాలోకి వస్తారంటూ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. నిజానికి వన్ మ్యాన్ వన్ పోస్ట్ నినాదంతో తృణమూల్ కాంగ్రెస్ ప్రక్షాళనకు అభిషేక్ బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. దానికి పార్టీలోని పాతతరం అడ్డు తగులుతోంది. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల విషయంలోనూ ఇదే అంశంపై అభిషేక్ను సమర్థించే కొత్త తరానికి పాతతరానికి మధ్య పేచీ పడింది. ఇరువర్గాలు తలో జాబితా రూపొందించాయి. చివరకు మమత జోక్యంతో వివాదం సద్దుమణిగింది. పాతతరం రూపొందించిన జాబితాను మమత ఆమోదించారు. ఇది అభిషేక్ బెనర్జీకి పీకేకు నచ్చినట్లుగా కనిపించలేదు. పీకే బృందం అభిషేక్ బెనర్జీ వైపు ఉన్నట్లుగా అనుకోవాలి. మమత మాత్రం పీకే తమ కుటుంబంలో గొడవలు సృష్టిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఇటీవల మమతకు పీకే ఒక ఎస్ఎంఎస్ పంపారు. బెంగాల్, మేఘాలయ, ఒడిశాలో తృణమూల్ కోసం వ్యూహాలు రచించబోవటం లేదని అందులో తెలిపారు. మమత చాలా నింపాదిగా థ్యాంక్ యూ అని సమాధానమిచ్చారు. దానితో తృణమూల్ ఐపాక్ బృందానికి తెరపడే సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. ఇది ఇవాల్టి స్టాండప్ న్యూస్. ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.